వెల్కమ్ బ్యాక్. గుంటూరు తూర్పు నియోజకవర్గం కూటమిలో పంచాయతీ ముదురుతోంది. తమకు న్యాయం జరగలేదంటూ జనసేన నాయకులు టీడీపీపై అసంతృప్తిని వెలగక్కుతున్నారు. రెండేళ్లుగా తమకే సీటు అని ప్రచారం చేసి చివరి నిమిషంలో టీడీపీకి టికెట్ ఇచ్చారంటూ మండిపడుతున్నారు జనసేన నాయకులు. తాను చెప్పేంత వరకు టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనొద్దని కార్యకర్తలకు అల్టిమేటం పాస్ చేశారు గుంటూరు జనసేన నగర అధ్యక్షుడు నేరెళ్ల సురేష్. టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ కార్యకర్తలకు వాయిస్ మెసేజ్ ని పంపించారు. తాజా పరిణామాలతో టీడీపీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఒత్తు ధర్మంలో భాగంగా గుంటూరు తూర్పు నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా నజీర్ అహ్మద్ ను ప్రకటించింది కూటమి. దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు జనసేన నాయకులు. నియోజకవర్గంలో తమకు సహకరించడం లేదని టీడీపీ నాయకులు సైతం అధిష్టానం దగ్గర మొరపెట్టుకుంటున్నారట. ఈ లోకల్ పంచాయతీలు ఇటు టీడీపీకి అటు జనసేనకు తలనొప్పిగా మారాయి. ప్రతి పంచాయతీని తాము తెంచలేమని అంటోందట టీడీపీ. దీంతో జనసేన అధిష్టానమైనా కల్పించుకుని తమ నాయకులకు సర్ది చెప్పుకోవాలని కోరుతున్నారు టీడీపీ నాయకులు. మరోవైపు అధిష్టానం చెప్పేంత వరకు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేది లేదని భీష్మించు కూర్చున్నారు జనసేన నాయకులు. టీడీపీ జనసేన నాయకుల లోకల్ పంచాయతీతో సందిగ్ధంలో ఉన్నారు రెండు పార్టీల కార్యకర్తలు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలా వద్దా అంటూ ద్వితీయ శ్రేణి నాయకులకు ఫోన్లు చేస్తున్నారు కార్యకర్తలు.